Hi friends, welcome to Haniyanu Kitchen. Haniyanu Kitchen lo ee roju video lo manaku sorakaya masala curry e vidhanga tayaru cheyalo ee roju video lo chuddam. Chala simple ga tayaru chesukochu ee sorakaya masala curry. Idi chapati kaina rice kaina chala baaguntundi. Ila vandi pedithe manaku ishtam lekunna kuda ishtanga tintaru. Deeniki kavalsina first manaku gas on chesesi oka bowl pettesukoni koddi oil posukoni oil heat ayina tarvata poopu dinusulu vesukovali. Tarvata manaku pachimirchi ee vidhanga vesukovali. Koddi magina tarvata koddi karivepaku vesukovali. పచ్చిమిర్చి కొద్ది మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్ది ఇట్లా మగ్గిన తర్వాత మనకు కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా మనకు టమాటా ముక్కలు ఒక రెండు ముట్ల సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకొని టమాటాలు మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ మనకు కారపొడి వేసుకోవాలి. మనకు తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మనకు సొరకాయ ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత మనకు నువ్వుల పేస్ట్ చేసుకున్నాం కదా, మనకు నువ్వులు వేయించుకొని పేస్ట్ చేసుకొని ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇందులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత మనకు ధనియాల పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా మసాలా ఒక కొద్దిగా మసాలా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చివరిగా మనకు కొత్తిమీర తురి గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా మసాలా కర్రీ రెడీ. ఇలా వండి పెడితే మనకు ఇష్టం లేకున్నా కూడా ఇది ఇష్టంగా తింటారు. ఈ కర్రీ ఇట్లా వండి పెడితే మనకు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్గా మసాలా కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.